మా టీవీలో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారనే చెప్పాలి అయితే గృహలక్ష్మి సీరియల్లో తులసి కూతురు దివ్య పాత్రలో మన తెలుగు అమ్మాయి పూజితారెడ్డి నటించేది అయితే చదువు పేరుతో దివ్య పాత్రను యుఎస్ పంపించారు మూడు సంవత్సరాల తర్వాత అంటూ ఆ పాత్ర తిరిగి వచ్చింది ఆ పాత్రలో కొత్త అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయి ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందా దివ్య పాత్రలో వచ్చిన అమ్మాయి పేరు ఇంచరా శెట్టి ఈమె కూడా కన్నడ బామ్మే ఇంచిన రాధిక అనే కన్నడ సీరియల్ ద్వారా గమ్య అనే పాత్రతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది తర్వాత చాలా కన్నడ సీరియల్లో నటించింది ప్రస్తుతం ఈమె వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఇంచరకి ఇదే తొలి తెలుగు సీరియల్ ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది మరి ఇంచరా దివ్య పాత్ర ద్వారా మెప్పిస్తుందో లేదో చూడాలి అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్